క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా నేను ఈరోజున గుంటూరు మేత్రాసనంలో ఉన్నటువంటి పెదపరిమి గ్రామంలో సంతాన మరియమాత పుణ్యక్షేత్రంలో ఉండి మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడు చూస్తున్నటువంటిదే సంతాన సంతాన మాత పుణ్యక్షేత్రం మన రెండు తెలుగు రాష్ట్రాలలో కానీ మన భారతదేశంలో నేను ఈ ప్రత్యేకమైన పేరు మీదగా పుణ్యక్షేత్రాన్ని నేను చూడలేదు ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే గర్భఫలము లేనటువంటి దంపతుల కొరకై మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవాదిదేవుని వేడుకొని దేవుని కృప వలన గర్భఫలాన్ని పొందుకోవడం నేను ఈ ఆదివారం రోజున అనగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నవంబర్ నెల చిట్ట చివరి ఆదివారం క్రీస్తు రాజు మహోత్సవం రోజున దివ్య బలి పూజను సమర్పించాను వాక్య పరిచర్య చేశాను ప్రత్యేకమైన ప్రార్థనలు జరిపించాను చాలామంది స్త్రీలు పురుషులు పిల్లలు లేనటువంటి వారు జంటలు ఇక్కడికి చాలామంది వచ్చారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారు అదేవిధంగా చాలామంది పిల్లలు లేనటువంటి వారు గత సంవత్సరం నుండి కూడా ఇక్కడికి వచ్చి గర్భఫలాన్ని పొందుకున్నటువంటి వారు చాలామంది సాక్ష్యం కూడా చెప్పడం జరిగింది నాతోటి ప్రియులకు దేవుని బిడ్లారా ఈ పుణ్యక్షేత్రం చాలా అర్థవంతమైన పుణ్యక్షేత్రం అనని మనందరం కూడా గుర్తుంచుకోవాలి పవిత్ర బైబిల్ గ్రంథం మనకు నేర్పించేది ఏమిటి అంటే నూట ఇరవై ఏడవ కీర్తనలో గర్భఫలము దేవుని యొక్క బహుమానము దేవుని యొక్క వరము అదేవిధంగా మరియమాత ప్రత్యేకమైన రీతిలో పురుషుని ప్రమేయం లేకుండా దేవుని యొక్క శక్తి వలన పరిశుద్ధాత్మ శక్తి వలన గర్భఫలాన్ని పొందుకున్నారు ఆ తల్లి యొక్క ప్రార్థన ద్వారా మధ్యస్థ ప్రార్థన ద్వారా తప్పనిసరిగా పిల్లలు లేనటువంటి వారి పుణ్యక్షేత్రానికి వచ్చి దేవుని యొక్క కృప వలన గర్భఫలాలను పొందుకోవచ్చు చాలా సుందరమైనటువంటి అందమైనటువంటి దేవాలయం అదేవిధంగా చాలా పవిత్రమైన పరిశుద్ధమైన రీతిలో నిర్మించబడింది లోపల మనకు వెళితే మరియమాత గర్భముతో ఉన్నప్పుడు ఏ విధంగా ఆ తల్లి బెత్లహేము నగరానికి గాడి మీద ప్రయాణమై వెళ్ళింది ఆ పశువుల కొట్టంలో ఏ విధంగా మరియ తల్లి చిన్న బాలయేసుకి జన్మనిచ్చింది కళ్లకు కట్టినట్లుగా సుందరంగా చిత్రీకరించారు అదేవిధంగా ఒకసారి ఇటువైపు చూస్తే మనకి కొంచెం ముందుకు వస్తే సంతాన మరియమాత యొక్క పుణ్యక్షేత్ర దివ్య స్వరూపం మన ఇక్కడ ఉంది మరియ తల్లి గర్భముతో ఉన్నప్పుడు ఆ తల్లి ఏ రీతిగా ప్రభువుని తన గర్భంలో మోసింది అనేటువంటి దానికి నిదర్శనముగా ఇక్కడ కనబడుతూ ఉంది కాబట్టి ప్రియులకు దేవుని బిడ్లారా వీలున్నటువంటి వారిది ఇది పెద్ద దూరం కాదండి మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అయినటువంటి తుళ్ళూరుకి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలా దగ్గర అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోండి నేను ఈ దేవాలయం లోపలి భాగాలని అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి మర్యతల్లి యొక్క జపమాల ఊరేగింపు అదేవిధంగా దివ్య బలి పూజ వాక్యపరిచర్యని ఈ వీడియోలను మీకు ఉంచటానికి ప్రయత్నం చేస్తాను మీకోసం తప్పనిసరిగా మరి ముఖ్యంగా ఎవరైతే గర్భఫలము లేకుండా ఉన్నారో పిల్లలు లేకుండా ఉన్నారో మీకోసం తప్పనిసరిగా ఈ సంతాన మాత పుణ్యక్షేత్రంలో ప్రార్థన చేస్తానని మాట ఇస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడిని దీవించుగాక అమెన్ ప్రియులారా ఈ సంతానమాత పుణ్యక్షేత్రంలో నన్ను చాలా ఎక్కువగా ఆకట్టుకున్నటువంటివి రెండు దృశ్యాలు మొదటిది మీరు ఇప్పుడు చూస్తున్నటువంటిది ఏ రీతిగా మరియమాత నిండుచూలాలుగా ఉన్నప్పుడు బెత్లెహేము నగరానికి గాడిదపై ప్రయాణం చేస్తూ ఉండగా యోసేపు గారు నడుచుకుంటూ అతి కష్టమైనటువంటి కష్టసాధ్యమైనటువంటి ఆ ప్రయాణాన్ని ముందుకు సాగించారు అనేదానికి నిదర్శనం మరియమాత నిండు చూలాలుగా గర్భవతిగా ఉన్నటువంటి సన్నివేశం మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది ఇక రెండవది మరియతల్లి బెత్లెహేము నగరిలో పశువుల కొట్టములో చిన్నారి బాలయేసుకి జన్మనిచ్చిన తర్వాత ప్రతి స్త్రీ కూడా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాగా అలసిపోయి ఉంటుంది ఆ తల్లి సేదీరడం నిద్ర నిద్రించటం చిన్నబాలయస్సుని ఓదార్చేటువంటి బాధ్యతని పునీత యోసేపు గారు స్వీకరించటం ఈ రెండూ కూడా నాకు చాలా ఆకట్టుకున్నాయి నన్ను ఒకవైపున మరియ యోసేపులు గాడిద మీద బత్తిలేమ నగరానికి వెళ్ళటం రెండవ వైపు దివ్య స్వరూపంలో చిన్నారి బాలయేసును యోసేపు గారు వారి యొక్క ఆలనా పాలన చూసుకోవటం మరియ తల్లి ఆదమరిసి అలసిపోయి నిద్రించటం ఇక ఈ దేవాలయ నిర్మాణానికి విషయానికి వస్తే ఇది మనం చూసేటువంటిది దేవాలయం చర్చి లోపల పరిశుద్ధ సంతానమత పుణ్యక్షేత్రం ఈ పై భాగంలో అక్కడ మనకి సరిగ్గా కనబడటం లేదు దేవదూత మరియ తల్లికి మంగళవార్త చెప్పినట్టు దృశ్యం చాలా చక్కగా ఆ శిలువ పైభాగములో ఉంచటం జరిగింది ఈ బలిపీఠం మనం చూసేటువంటిది శిలువని ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆ చిత్రలేఖనం కూడా చాలా సుందరంగా నిజంగానే కొండ మీద ఉన్నట్లుగా చాలా సుందరంగా తయారు చేయటం జరిగింది మనం చూస్తున్నటువంటిది అధిపవిత్రమైనటువంటి దివ్యస ప్రసాదం మందస్సం అదేవిధంగా సిలువ స్వరూపం ఈ దేవాలయంలో ఈ చర్చిలో ప్రత్యేకంగా పీఠానికి అటువైపు ఇటువైపు పై భాగంలో బాలయేసు సన్నివేశాలు మనకు కనబడతాయి చిన్నారి బాలయేసును దేవాలయంలో కానుకగా అర్పించేటువంటి సన్నివేశాలు పన్నెండేళ్ల ప్రాయంలో ప్రశ్నలు అడిగేటువంటి సన్నివేశాలు ఇటువైపున అంతకంటే ముందు ఎలిజబెత్ తమను సందర్శించినటువంటి సన్నివేశం మరియమాత ఎలిజబెత్ తమను సందర్శించినటువంటి సన్నివేశం మొదటిగా రెండవది పశువుల కొట్టంలో చిన్నారి బాలయేసుకు జన్మనివ్వడం ఆ తరువాత ఈ దేవాలయపు కిటికీలను కూడా చాలా సుందరంగా వివిధ మరియమాత స్వరూపాలతో నిర్మించారు ఒకసారి మనం ఆ కిటికీలు కూడా చూద్దాం క్రింద భాగంలో సిలువ మార్గం ఉంటే పై భాగంలో మరియ తల్లి యొక్క వివిధ రూపాలని మనం చాలా చక్కగా అక్కడ పై భాగంలో ఉంచటాన్ని మనం చూస్తాం చాలా సువిశాలమైన సుందరమైనటువంటి దేవునికి మహిమకరమైనటువంటి దేవాలయం ఇది మీతో చెప్పినట్లుగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అటు తుళ్ళూరికి ఒక ఐదారు కిలోమీటర్ల దొద్దు చాలా దగ్గరలో ఉంది గుంటూరు మేత్రాసనంలో ఇది ఇటువైపున మరియతల్ యొక్క వివిధ రూపాలు కిటికీ పై భాగంలో మనం చూస్తున్నటువంటిది దేవాలయం వెనక భాగం ఇప్పుడు పరిశుద్ధాత్మ పావురు రూపంలో ఉండటాన్ని మనం చూస్తున్నాం మరియతల్లి యొక్క వివిధ దివ్య రూపాలను మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా దేవాలయంలో కిటికీల మీద ఆ వెంటిలేటర్ పైన చాలా చక్కగా నాకు వీడియో అంత క్లారిటీ రాలేదు కానీ చాలా చక్కగా చిత్రించటం జరిగింది ఈ దేవాలయంలో మరొక ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటిది సంతాన మాత మందిరం ఇక్కడ మనకి మరియ తల్లి గర్భము దాల్చి ఉన్నటువంటి దివ్య స్వరూపం మనకు దర్శనమిస్తుంది ప్రియులారా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మరియమాత కూడా ఒక స్త్రీ పిల్లలు లేనటువంటి స్త్రీలు పడేటువంటి బాధన మర్యాదలు అర్థం చేసుకుంటుంది పిల్లలు లేనటువంటి వారందరూ కూడా మీలో ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ఆ తల్లి ప్రార్థన ద్వారా దేవునిక దేవులను పొందుకుంటారని ఆశిస్తున్నాను